ఏదో చేసి తెలిసి తెలియక తప్పు చేసింటారు కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకొని ఉన్న కేసులు క్లోజ్ చేయించుకొని మళ్ళీ మంచి ప్రవర్తనకు వచ్చి మంచి పేరు సంపాదించుకొని మంచి బతికితే బాగుంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఓకే, 3 డేస్ బ్యాక్ విజయవాడ సిటీ సెంట్రల్ ఎస్సీపీగా చార్జ్ తీసుకున్నా దామోదర్ ఎస్సీపీని. ఈరోజు రౌడీ షీటర్స్ మేళా కోసం మన టాస్క్ ఫోర్స్ దగ్గర అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ స్టేషన్ వైజ్గా చెక్ చేసుకొని ఎవరెవరికి ఎన్ని కేసులు ఉన్నాయి, ఎవరెవరు పోలీసులు ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి, ఎన్ని సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి, దాంట్లో ఎంతమంది యాక్టివ్ ఉన్నారు, ఎంతమంది ఇన్యాక్టివ్ ఉన్నారు, దాంట్లో ఎంతమంది పోలీస్ స్టేషన్కి అటెండ్ అవుతున్నారు, ఎంతమంది ఇంకా యాక్టివ్ ఉండి అటెండ్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరున్నారు, అదేవిధంగా వాళ్ళ మీద ఏమేమి కేసులు ఉన్నాయి, ఆ కేసులలో వాళ్ళు కోర్టుకు అటెండ్ అవుతున్నారా లేదా, లేకపోతే కేసులు కొట్టేశారా, లేకపోతే కేసులు పెండింగ్ ఉన్నాయా, లేకపోతే ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉండి ఇక్కడే ఉండి కోర్టుకు అటెండ్ కాకుండా ఉన్నారా, లేకపోతే వేరే చోట ఉండి కోర్టు ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉన్నాయా, అదేవిధంగా ఫర్దర్గా ఇప్పుడు ఉన్న యాక్టివ్ ఈ రౌడీ చేసిన సస్పెక్ట్లో ఎవరు యాక్టివ్ ఉన్నారు, ఎవరు ఇన్యాక్టివ్ ఉన్నారు, ఎవరు ఇంకా స్టిల్ షీట్ ఉన్నా సరే నేరాలు చేస్తున్నారు, నేరాలు చేయట్లేదనేది, ఇవన్నీ సెగ్రిగేట్ చేసి డివిజన్ వైజ్గా పోలీస్ స్టేషన్ వైజ్గా యాక్టివ్గా ఇన్యాక్టివ్గా అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు, అదేవిధంగా ఇంకా లేడీస్ యూటీజింగ్లో కానీ రేప్ కేసులో కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, షీట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా అవన్నీ అన్నిటినీ వెరిఫై చేయడం కోసం మనం వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి అప్పుడప్పుడు పిలిపించి వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందో తెలుసుకోవడం కొంచెం చేస్తూ ఉన్నాం. వాళ్ళ షీట్లలో కూడా ఈ ఫింగర్ ప్రింట్స్, ఫొటోస్, ఆ షీట్ పర్టికులర్స్ అన్ని ఎంటర్ చేయటం, ఒకవేళ మంచి ప్రవర్తన ఉండి కేసులు లేకుండా ఉంటే ప్రతి సంవత్సరం సిపి గారి ద్వారా మేమన్నీ వాళ్ళ యొక్క యాంటిడెంట్స్ అన్నీ రాసి పంపిస్తే సిపి గారు వాళ్ళని సిపి గారికి అనుమతితోటి వాళ్ళ మీద షీట్స్ క్లోజ్ చేస్తాం. షీట్ క్లోజ్ అయింది కానీ చెప్పేసి మళ్ళీ వాళ్ళు నా మీద ఏమి లేవు అని చెప్పేసి మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే కేసులు ఇన్వాల్వ్ అయితే మళ్ళీ షీట్లు ఓపెన్ చేస్తారు, వాళ్ళ మీద నిఘా కూడా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఫోన్స్ ద్వారా జియో ట్యాగింగ్ చేస్తున్నారు, దాని ద్వారా అతను మా రౌడీ షట్టర్ కానీ సస్పెక్ట్ కానీ ఎటు వచ్చేది ఎటు పోయేది ఎక్కడ ఉంటుంది కూడా క్లియర్ తెలిసిపోయింది. దాన్ని బట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే ఫర్దర్గా కేసులు ఇన్వాల్వ్ అయితే ఫ్యూచర్లో చట్టాలు కూడా చాలా కఠినంగా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మంచి ప్రవర్తనతో మెలుగుతూ ఉన్న వాటిని జాగ్రత్తగా క్లోజ్ చేయించుకొని కొంతమంది రౌడీ కొంతమంది అన్నెసర్లీ తెలిసి వద్ద వాడు పిలిచాడు ఇడి పిలిచాడు వెళ్ళిపోయి కేసులు ఇన్వాల్వ్ అయిపోయి ఇలా లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు, అలాంటి వాళ్ళు ప్రవర్తన చెంది వాళ్ళు మళ్ళీ ఆ కేసు క్లోజ్ చేసుకొని జాగ్రత్తగా లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఇంకా పర్దగా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. మేము కూడా వాళ్ళని పిలిపించి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పిలిపించి మా కానిస్టేబుల్ ద్వారా ఎస్ఎల్ ద్వారా సిఎల్ ద్వారా వాళ్ళని మోటివేట్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పి చేస్తూ ఉన్నాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలో కానీ లేడీస్ వ్యూలో ఇష్యూలు కానీ ఈ రేప్ కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, మర్డర్ కేసులు ఇన్వాల్వ్ అయిన త్రీ నాట్ సెవెన్ కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఎలాంటి వాళ్ళని కూడా వాళ్ళని ఉపేక్షించేది లేదు, వాళ్ళ మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంటాం. ఎవరికి కూడా ఎలాంటి లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకొని వాళ్ళ చేతిలో తీసుకొని ప్రవర్తించుతామన్న అవకాశానికి అవకాశం లేకుండా మా లిమిట్స్లో మేము గట్టి చర్యలు తీసుకుంటాం.